ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 రోజుల పాటు రాజశ్యామల యాగం చేపట్టారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర యాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ యాగం అన్నారు. రాజశ్యామల యాగం మహాశక్తివంతమైందన్నారు. రాష్ట్రం సత్యశ్యామలంగా ఉండాలని కేసీఆర్ రాజశ్యామల యాగం చేపట్టారన్నారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల దేవి అన్నారు. రాజశ్యామల అమ్మవారు కొలువైన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం అన్నారు. హైదరాబాద్ మహానగరంగా వెలుగొందుతుందంటే అది గతంలో చేసిన యాగ ఫలితం అన్నారు. మహాభారతం చదివి జ్ఞాని కేసీఆర్ అని, హైందవ తత్వం పరిపూర్ణంగా తెలిసిన నేత కేసీఆర్ అంటూ కొనియాడారు. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నారు. కవీంద్ర శుద్ధ సత్యా మనసో మే అస్తు విశ్వే దేవాసోమరాజం.